జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మానవ సమాజం ఎటు వెళ్ళిపోతుంది, మనం ఏ సమాజంలో ఉన్నామో అనిపిస్తుంది. మూగ జీవాలు కూడా తమ పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉంటాయి, కానీ ఒక తల్లి, కన్న తల్లి సొంత కూతుర్ని వ్యభిచార కూపంలోకి నెట్టేసింది. అసలు ఏం జరుగుతోంది వాళ్ళ జీవితాల్లో? అటువంటి ఒక కుటుంబాన్ని ఇప్పుడు కలవడానికి నేను వచ్చాను. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుందాం, రండి. మీ పేరు? నా పేరు లక్ష్మీమ్మ. నీ పేరు? దేవి అండి. దేవి, సో నిజంగానే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది మీ గురించి, అది నిజమా అబద్ధమా అన్న కన్ఫ్యూజన్లో వచ్చాను. అసలు ఏం జరుగుతుంది మీ జీవితాల్లో అని. మూగ జీవులైనా పక్షులైనా వాళ్ళ పిల్లల జోలికి అని గుడ్ల జోలికి వచ్చినా కూడా ఏంటంటే ఎదురు తిరుగుతాయి శక్తికి మించి. అలాంటిది సొంత కూతుర్ని నువ్వు వ్యభిచార కూపంలో ఎలా దింపావు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా నీకు? అంటే మేడం, మేము ఇలా చేయకూడదు, కానీ చేయకూడదు అని అయితే తెలుసు. తెలుసు. ఓకే, మా అయినా కానీ చేయాల్సి వచ్చింది అంటున్నాం. మా పరిస్థితి పోక ఆ పని చేయవలసి వచ్చింది మేడం. ఏం బాగాలేదు మీ పరిస్థితి చెప్పు, అసలు ఏం జరిగింది? అంటే రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి మా వార్డ్ చనిపోయారు మేడం. ఓకే. చనిపోతే మేము ఇంట్లోనే నేను మిషన్ కుట్టుకుంటూ ఉండేదాన్ని. ఉంటే మా వారు చనిపోయాక నేను మా అమ్మాయి లేబర్ పనికి వెళ్ళేవాడు. లేబర్ పనికి వెళ్ళిపోతే అక్కడ క్రూర మృగాల చూసేవారు మమ్మల్ని ఇద్దరిని, మా అమ్మాయిని నన్ను, మగవాళ్ళు మగవాళ్ళు. అయితే ఒక రోజు నాకు వెళ్తా పోక నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే మా అమ్మాయిని ఒక నలుగురు అత్యాచారం చేయబోయారు మేడం. తప్పించుకుంది అమ్మాయి? తప్పించుకుంది. ఆ తర్వాత వేరే ఆఫీస్లో పెట్టాం మేడం. ఆఫీస్లో పెడితే ఆఫీస్లో కూడా ఒక సారు అమ్మాయిని అత్యాచారం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లో పనిలో పెడితే ఆ అమ్మాయిని కూడా అక్కడ ఒక ముసలివాడు తాత వయసు అవుతాడు, అతను కూడా చిన్న చూపు చూస్తాడు మేడం. అది సరే, వాళ్ళు అఘాయిత్యాలు చేశారు, అత్యాచారానికి ప్రయత్నించారు, అమ్మాయి జాబ్లు మార్చుకుంటూ వచ్చారు, బట్ నువ్వెందుకు వ్యభిచారంలోకి దింపావు అంటున్నాను. అంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రపంచం ఎలాగ ఉంది, దాన్ని బట్టి మేము మారాలనేసేసి మా అమ్మాయిని నేను చేతులారా అలా చేశాం మేడం. అంటే ప్రపంచం అలానే ఉందా, మీరు చూసిన ప్రపంచం అలా ఉందమ్మా, ప్రపంచం అంతా అలా లేదు అసలు. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ఇవిలాగే ఉంటుంది కదా, మేము ఇదే మా జీవన పోస్కారానికి తీసుకోవాలనేసి తీసుకున్నాం మేడం. సరే దేవి, నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది ఆ రోజు. ఫస్ట్ కూలికి వెళ్ళినప్పుడు అమ్మ ఆ రోజు రాలేదు, అమ్మ ఉన్నంత వరకు ధైర్యంగా ఉన్నింది, అమ్మ రాని రోజు ఏం జరిగింది అసలు? అంటే అప్పుడు మా అమ్మకి ఇంట్లో బాగాలేదు, ఇంకా ఇద్దరిలో ఒక్కలైనా సరే వెళ్ళాలని చెప్పి నేను వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు అప్పుడు లంచ్ టైం ఉంటుంది కదా, అప్పుడు లంచ్ టైంలోనే ఒక దగ్గర కూర్చొని తింటున్నాము అందరం. అయితే ఇంకా అందరూ కూడా వేరే దగ్గర ఉన్నా, నేను ఒకదాన్ని ఒక దగ్గర ఉన్నా. ఇంకా అక్కడ ఉండే లేబర్ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా డ్రింక్ చేస్తున్నారు. ఇంకా ఆడపిల్ల ఒక్కదే ఉంటే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది చెప్పండి. ఇంకా వాళ్ళు మీదకి వచ్చేసరికి చాలా మత్తులో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎంత బతిమలాడినా సరే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఆ నలుగురు వచ్చారు, అక్కడ వర్క్ చేసే దగ్గర పక్కకు తీసుకెళ్ళిపోయి ఎంత అరిచినా ఎంత ఏం చేసినా సరే ఎవరు కూడా రాలేదు. ఇంకా అక్కడే ఇంక వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా లేవడానికి కూడా నాకు అవ్వలేదు, ఎవరు కూడా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లేదు, ఎక్కడికి ఏం తీసుకెళ్లేదు. ఇంకా తర్వాత చూసినా సరే చూడలేనట్టున్నారు వాళ్ళ మీదకి మళ్ళీ ఏమైనా వెళ్తుందేమో అని. ఇంకా ఒకళ్ళు చూసి మా అమ్మకి చెప్తే ఇంకా మా అమ్మనే వచ్చి హాస్పిటల్కి అది తీసుకొని. ఇప్పుడు ఏం పోలీస్ కేసు ఏం పెట్టలేదా మీరు ఆ టైంలో? దేనికి అంటే మాకు భయం వేసి వెనక ముందు ఎవరు లేరు మేడం, లేకపోతే భయం వేసేసేసి మేము పెట్టలేదు. కాదమ్మా, అంత జరిగింది కదా నీకు, మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చావు అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఒకసారి జరిగింది అంటే మొత్తం చుట్టుపక్కలందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా మా అమ్మ తర్వాత నన్ను ఒక ఆఫీస్లో కూడా పంపించింది, ఇంకెలా జరిగింది అని
చాలా మందికి తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత ఇంకెలాగో పాడైపోయావు కదా, రా నువ్వు అనుకొని చేపట్టుకొని లాగడం అన్ని చాలానే జరిగింది. ఇంకా నాకు నేను మరి మా అమ్మ నేనే చూసుకోవాలి, ఇంకెవరూ లేరు, నాన్న చనిపోయిన తర్వాత ఎవరూ లేరు, మా అమ్మ నేనే చూసుకోవాలి, ఏమైనా బయట జాబ్ చేద్దామన్నా పనికి వెళ్దామన్నా సరే అందరు అట్లానే చూసినారు. ఇంకా అందరూ అట్లానే ఉన్నారు. ఇంకా నన్ను కూడా ముద్ర వేస్తే సరిపోయి నేను నార్మల్గా అన్నీ ఎదుర్కొని బయటికి వెళ్ళినా సరే వాళ్ళు చేపట్టుకొని లాగడం అలానే ఉంది. అందుకోసమని ఇంకా మరి ఇదే నా జాబ్, ఇంకా ఇదే నా వృత్తి అనుకొని ఇంకా నేను అంటే సమాజం అలా ఉందని చెప్పి మీరు కూడా అటువంటి సమాజంలోకి వెళ్తే మీకు కొంచెం తినడానికి తిండి దొరుకుతున్న ఉద్దేశంలో సరే మా దేవి అంటే తను పడింది అత్యాచారానికి గురైంది. మీరు ఎప్పుడన్నా ఇటు ఈ వృత్తిలోకి వచ్చారా మీరు? లేదు మేడం. మరి ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? లేదు మేడం, కానీ తప్పని పరిస్థితి తెలీదు కదా. మరి తప్పని పరిస్థితిలో కూలో నాలో చేసుకుని ఎలాగో టైలరింగ్ షాప్ చేస్తున్నావు, అందులో వస్తాయి కదా డబ్బులు, సరిపోవట్లేదు అది? సరిపోవట్లేదని లేబర్ పనికి వెళ్ళాం మేడం. లేబర్ పనికి వెళ్ళిన కాడ ఇలాగే చూసేవారు మమ్మల్ని, చూస్తుంటే ఇంక ఇదే వృత్తి తీసుకుందాం అనేసి తీసుకున్నాం మేడం. మరి ఎట్లా తీసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఎలా ఉండో, ఎలా ఉంది తన డైలీ లైఫ్ రొటీన్ ఏంటో చెప్పు. డైలీ రొటీన్ అంటే మరి మేడం చెప్పు, పర్లేదు చెప్పు, ఏం కాదు. ఏం చేస్తా తను చెప్పడానికి కూడా నీకు ఇష్టం లేదు. అలాంటిది ఆ అమ్మాయి ఆ పని చేస్తోందంటే ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవిస్తుంటుంది. లక్ష్మమ్మ చెప్పు నువ్వే. ఆ అమ్మాయి తెస్తేనే కానీ మా ఇంట్లో పోషకారం ఎంత లేదు, తినడానికి తిండి కూడా ఉండదు మేడం మాకు. అందుకనేసి ఇంకా అమ్మాయిని ఆ వృత్తిలోకి దింపాను. కాదమ్మా, అలా వృత్తిలోకి వెళ్ళినప్పుడు వస్తుంటారు మగవాళ్ళు, వాళ్ళు కూడా చాలా టార్చర్ చేస్తారు అని చాలా సందర్భాల్లో మనం చూసాము. అలా ఏమైనా జరుగుతున్నాయా నీతో? జరుగుతాయి మేడం, మరి ఇంకా తప్పదు కదా. అంటే ఏం చేయాలనుకుంటున్నారు, అంటే ఇదే వృత్తిని కంటిన్యూ చేసి ఇలా ఉండాలనుకుంటున్నారా? అంటే తల్లివి కదా కూతురు, చదువుకోవాలనో లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్లో ఉండాలనో, పెళ్ళి చేయాలి, దాన్ని ఒక ఇంటిదాన్ని చేయాలి, ఇలా ఏమైనా లాంగ్ రన్లో ఏమైనా ఆలోచిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఇట్లా చేసావు, నెక్స్ట్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ అమ్మాయి గురించి? ఇంకేం ఆలోచించలేదు మేడం. ఈ అమ్మాయిని అయితే ఫస్ట్ అనుకున్నా, బాగా చదివించి జాబ్ చేస్తే నా కూతురు చూడాలని అనుకున్నా, కానీ మధ్యలో ఇలా జరిగింది గురించి ఇంకే నిర్ణయం తీసుకున్నాం మేడం. మరి మీ ఆయన ఎలా చనిపోయారు అసలు? యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు మేడం. యాక్సిడెంట్లో చనిపోయారు. సో అప్పటిదాకా ముందుకునే సెక్యూరిటీ అట్లా ఏం లేదా మీకు అసలు? ఏం లేదు. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, మీ బంధువులు లేకపోతే మీ ఇంటి తరపు వాళ్ళు వాళ్ళంతా ఎవరు లేరు అసలు? ఎవరు లేరు మేడం, ఎవరు ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోరు. అలా అయినప్పుడు వాళ్ళ మామయ్యనో ఎవరో ఉంటారు కదా మగవాళ్ళు, మీకు తెలిసిన బంధువులు, మీ అన్నయ్యో లేకపోతే వాళ్ళ తరపు బంధువులు, అలా ఎవరు వచ్చి ఏమి ఖండించలేదా? ఎవరు చెప్పలేదు మేడం. మీరు వెళ్ళి చెప్పారా అట్లీస్ట్ ఇట్లా జరిగింది మాకు, అన్యాయం జరిగింది అని? చెప్పలేదు మేడం. మరి చెప్పకుండా అలాంటి ఇప్పుడు మీ బంధువులకు తెలుసా ఈ అమ్మాయి ఎలా చేస్తుందని? తెలియదు మేడం. అంటే తెలిస్తే మాకు చిన్నచూపు చూస్తారు కదా మేడం, అందుకే నేను ఎవరితోనే చెప్పలేదు. ఇది వరకు అయితే మా ఇద్దరికే తెలుసు అంతే మేడం. సో ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు నా దాకా వచ్చిందంటే ఎంతమందికి తెలిసిందో తెలుసా నీకు ఆ విషయం? తెలియదు మేడం. మరి ఇప్పుడు అమ్మాయి జీవితం ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నా నేను. ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ అమ్మాయి గురించి? దేవి నువ్వు చెప్పు, నీ అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు? నీకు ఇది ఇష్టమా, ఈ వృత్తి ఇష్టమా? ఎవరు కూడా దీన్ని ఇష్టపడరు కదా. కరెక్ట్, నిజమే, ఎవరు ఇష్టపడరు, పొట్టకూటి కోసం చేస్తున్నావు కరెక్టే. ఎన్ని రోజులు అమ్మాయి ఇలాగా, ఇంకా వేరే పనే లేదా? కూలి పని ఒక దగ్గర అలా జరిగింది కరెక్టే, ఇంకొక దగ్గర అలా జరిగింది కరెక్టే, అలా అని నువ్వు అలా అయిపోతావా? ఆ తర్వాత ఒక ఇంటి పనిలో కూడా మా అమ్మ అక్కడ తీసుకెళ్ళి పని జాయిన్ చేసింది మేడం. అక్కడ కూడా ఒక ముసలాయన, ఆ ముసలాయన కూడా చాలా అసలు బ్యాడ్గా బిహేవ్ చేయడం. ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళందరూ జాబ్కి వెళ్ళిపోతారు మేడం. అంటే ఇంకా నేను జస్ట్ అక్కడ క్లీన్ చేసి ఆయన చూసుకోవడం వరకే నాది వర్క్ అన్నమాట. సో వాళ్ళు ఎవరు లేనప్పుడు ఒకసారి అట్లా ఆయన కూడా కొంచెం బ్యాడ్గా అదే బిహేవ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలానే ఉంది మేడం సమాజం. ఇప్పుడు ఇది కాదని నేను బయటికి వెళ్ళినా సరే ఇంకా నన్ను అలానే చూస్తారు. నువ్వు ఇంకా ఇది చేస్తుంటే ఇంకా ఇలానే చూస్తారు కదా, మాట వదిలేసినా సరే ఇట్లా గౌరవంగా బతకాలని లేదా? ఉంది మేడం. మరి ఎందుకు ఇంకా ఏం చేయాలనుకున్నావు, ఏం చదువుకోవాలనుకున్నా? నేనైతే మంచిగా చదువుకొని జాబ్ చేసుకొని అమ్మని మంచిగా చూసుకుందాం అనుకున్నాను మేడం. మరి ఇంకా అలా జరిగిన తర్వాత నేను నార్మల్గా బయటకు వెళ్ళినా సరే తర్వాత ఇంకా మచ్చబడిన తర్వాత ఇంకా మచ్చ అలా కనిపిస్తూనే ఉంటుంది కదా మేడం. నువ్వు
నీ గురించి చెప్పమ్మా, నువ్వు తనని అలా పంపించి మనశ్శాంతిగా ఎలా ఉంటున్నావు, ఎలా తింటున్నావు నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదు లక్ష్మమ్మ. నీ గురించి తలుచుకుంటుంటే నిజంగా ఓకే, పొట్టకూటి కోసము తల్లి కూతురు ఇద్దరు ఆ వృత్తిలో తనని నెట్టేశావు, అయిపోయింది. తర్వాత ఏంటి అసలు తినాలి, తిండి ఎలా ఎక్కుతుంది అమ్మాయి అలాంటి పనులకి నువ్వు పంపించిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు? అసలు అమ్మాయి అన్ని బాధలు చెప్తుంది, కొన్ని నీకు చెప్పుకోనివి కూడా అమ్మాయి ఇప్పుడు నాతో, నేను అడుగుతున్నా కాబట్టి నువ్వు పక్కనున్నావు కాబట్టి చెప్తోంది. అసలు అన్ని బాధలు పడుతుంది, నీకు తెలియలేదా అమ్మాయి ఒంటి మీద దెబ్బలు కానీ నువ్వు చూడలేదా ఎప్పుడు? చూసా మేడం, చూసి అడిగావా అసలు ఏమైందమ్మా ఎందుకు ఇట్లా అని? అడిగా మేడం, అడిగితే ఇలా పరిస్థితి అని చెప్పింది. డబ్బులు కూడా వాడుకొని డబ్బులు కూడా ఇవ్వట్లేదు, కొడుతున్నారు తిడుతున్నారు అమ్మాయిని. అసలు నీకు కన్న తల్లి తిండి ఎలా సహిస్తుందమ్మా? తిండి ఏమి లేదు మేడం, గుండి బండరాయి చేసుకుని మా వారు చనిపోయాక మాకు తినడానికి తిండి లేదు, అందుకనేసేసి మా అమ్మాయికి ఇలా చేశాను మేడం నేను. అంతే తప్ప చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఇలాగే చూస్తున్నారు, ఈ సమాజం కూడా ఇలాగే చూస్తుంది, అందుకనేసేసి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మేడం. మరి దేవి నువ్వు చెప్పు అసలు నీకు ఇదే జీవితం కావాలా? మరి నువ్వన్నా ఒక్కసారి అమ్మకి అమ్మ ఇది వద్దు, మనం వేరే ప్లేస్కి వెళ్దాము, వేరే ప్లేస్కి వెళ్ళిపోయి చక్కగా మన బతుకు మనం బతుక్కున్నాము, అప్పో చేసో కూలోని ఆలోచేసి బతుక్కుందామన్న ఆలోచన నీకు రాలేదు దేవి? ఇంత ఎందుకు భరిస్తున్నావు నువ్వు ఇంత? లేదు మేడం, మేము ఆల్రెడీ 2 ప్లేసెస్ చేంజ్ చేసాం. ఇప్పుడు ఇంతకుముందు వేరే దగ్గర ఉండేవాళ్ళం, ఇప్పుడు అక్కడ నుంచి వేరే దగ్గరకు వచ్చాం. ఇంట్లో మగ దిక్కు లేకపోతే ఇంకా రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని చాలా దారుణంగానే చూస్తారు మేడం. ఇంట్లో మా నాన్నగారు ఉంటే నిజంగా ఈ పరిస్థితి వచ్చేది కాదు మేడం. ఇంకా అసలు ఏం చేద్దామని, అసలు ఎలా ఉంటావు రోజు రోజు ఉంటుందా ఈ వృత్తి మీకు? అంటే ఎవ్రీ డే అలా చేయాల్సిందేనా? చేస్తే తప్పితే గడవదు. ఇంకా చేయలేదంటే మరి ఇంకా ఆ రోజు మేము ఏమీ తినలేనట్టే మేడం. సో అమ్మకి ఆరోగ్యం, అమ్మ ఆరోగ్య పరిస్థితి చెప్పు ఎలా ఉంది, ఏంటి అసలు ఏమైంది అమ్మకి? అంటే ఇంకా అమ్మకి నాకు అలా అయిన తర్వాత కొంచెం మెంటలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మేడం. ఇంకా అందువల్ల అమ్మ కూడా సరిగ్గా పని చేయలేకపోతుంది, అందుకని చెప్పి నేనే బయటకు వెళ్ళి పని చేద్దామన్నా సరే ఇంకా నేను ఒక ఆడపిల్లన, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అంటే ఇంకా అమ్మాయికి క్యారెక్టర్ లేదనే మేడం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అంటే ఈ అమ్మాయికి ఇంకా క్యారెక్టర్ లేదురా, ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా వస్తుంది, పిలిస్తే వస్తుంది అన్న టైప్లోని సమాజం చూస్తుంది. సో ఎలా ఎలా తట్టుకుంటున్నావు ఇవన్నీ? అమ్మకి కొంచెం బాగాలేదు, అమ్మకి అన్నీ షేర్ చేసుకుంటే కూడా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణిస్తుందేమో అన్న భయంతో అన్నీ నీలోనే దాచుకున్నావు. నీకు ఫ్రెండ్స్ కానీ ఎవరితోనో చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? మాతో అసలు ఎవరు. ఎలా చేస్తున్నావు దేవి, ఇంత నరకం ఎలా అనుభవిస్తున్నావు దేవి అసలు? మా అమ్మ కోసమే, మా అమ్మ ఇంకా మా డాడీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి నా ప్రపంచం. ఇంకా ఏం చేసినా సరే ఇంకా మా అమ్మనే నేను చూసుకోవాలి, ఇంకెవరు చూసుకోరు, ఇంకా నేనే కదా మేడం మా అమ్మని చూసుకోవాలి. ఇంక ఇది కాదని వేరే దానికి వెళ్ళినా సరే వాళ్ళకి ఇంకా నేను అట్లానే కనిపిస్తున్నా అనుకుంటా. ఇప్పుడు వేరే పని చేస్తున్నా సరే ఇంకా వాళ్ళు నన్ను బ్యాడ్గానే చూస్తున్నారు, ఇంకా ఆడపిల్ల ఒక్కదే వచ్చింది. ఇప్పుడు ఏ పని చేసినా సరే నైట్ 10:11 అవుతుంది, ఆ టైంలో రోడ్డు మీద వస్తే ఇంకెలా ఉంటుంది మేడం? అంటే నీకున్న పరిస్థితులను బట్టి ప్రపంచం అలా ఉండిపోయింది అనుకున్నావు, కానీ నీ ప్రపంచంలోనే ఇలా జరుగుతోంది. అవును, నువ్వు దాన్ని మార్చాలి, మార్పు నువ్వే తీసుకురావాలి నీ లైఫ్లో. తెలుసా అమ్మ, అర్థమవుతుందా? అసలు నీ కోసమే నువ్వు ఇందాకన్నావు, అమ్మ కోసమే అమ్మ కోసమే అంటున్నావు కదా దేవి. అమ్మది సగం జీవితం అయిపోయింది, అమ్మ అన్నీ చూసేసింది, బాల్యం చూసింది, ఇటువంటి బాధలు ఏం చూడలేదు, యవ్వనం చూసింది, పెళ్ళి చూసింది, భర్త ప్రేమ చూసింది, కూతురు మదర్హుడ్ చూసింది, అన్నీ అయిపోయాయి అమ్మకి. అమ్మకి మిగిలిందల్లా నువ్వు సంతోషంగా ఉండాలన్న ఒక కోరిక ఉంది, కానీ తన మెంటల్ పరిస్థితి బాగాలేదు కాబట్టి తనకు తెలియకుండానే నిన్ను అందులోకి లాగేసింది. నీ జీవితం ఏంటి అసలు, నువ్వు ఏం చూసావని? ఏమో మేడం, నాకైతే మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, మా అమ్మని మంచిగా చూసుకోవాలనే ఇలా చేస్తున్నా మేడం. పిచ్చి తల్లి, అమ్మ బాగానే ఉంటుంది, నీ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏ పని చేసిన అమ్మని చూసుకోలేను మేడం. సరే దేవి నువ్వు చెప్పు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు దేవి. అసలు నేను చూసుకుంటాను, ఏం చేస్తావు, చదువుకుంటావా, ఈ ప్లేస్ వద్దు అసలు తెలియని చోటుకి వెళ్ళి గౌరవంగా బతకాలని ఉందా లేదా నీకు దేవి? ఏ అసలు నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు మేడం, మా అమ్మ హెల్త్ మంచిగా ఉండి మా అమ్మని చూసుకుంటే చాలు, ఇంకెక్కడికి వెళ్ళా, నా కాన్వెన్సీ నుంచి మా అమ్మని చూసుకుంటామే.
మా అమ్మాయి అంత మంచిగా ఉంటే చాలు. నేను నాకు ఇది కావాలని నేను ఎవరిని ఎప్పుడు ఏమీ డిమాండ్ చేయలేదు మేడం. మా అమ్మ హ్యాపీగా ఉండాలి, మా అమ్మ హెల్త్ మంచిగా ఉంటే చాలు. ఇంకా నాకు నేను ఇవన్నీ వదులుకొని ఏదో ఒక పని చేసుకుందామన్నా సరే అవుతలేదు మేడం. ఇక్కడికి వెళ్ళినా సరే అందరు ఇలానే చూస్తున్నారు. అసలు ప్రపంచము, సొసైటీ, ఇప్పుడు దేవి పరిస్థితి చూశారు కదా, నిజంగానే సొసైటీలో ఉన్న మనుషులు ఇలాంటి ఒక అమాయకురాలని ఎలా చేశారో చూసారా? ఆ అమ్మాయి యొక్క నరక యాతన కావచ్చు, ఆ అమ్మాయి బాధపడుతున్న బాధ కావచ్చు, వర్ణనాతీతం. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగానే కోపం వచ్చింది లక్ష్మమ్మ నీ గురించి. అండ్ నీ వల్ల అమ్మాయి ఇలా అయిపోయింది ఏంటి? అమ్మాయిని చూస్తే బాధ. ఇప్పుడు నిన్ను చూసినా కూడా నాకు జాలేస్తుంది. అంటే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, భర్త చనిపోయాడు, ఎవ్వరూ ఆదరించట్లేదు, సొసైటీ, సమాజమే ఇలా చేస్తోంది మీ అందరినీ. సరే ఇవన్నీ కాదు దేవి, నీకేం కావాలో చెప్పు, నేను చూసుకుంటా. నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా, ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, ఏం కావాలో చెప్పు. ఏదో పని చేసుకొని మా అమ్మని చూసుకున్నాడు, ఇంకేం ముందు మేడం. నిజంగానే ఇవన్నీ నీకు ఓకేనా లక్ష్మమ్మ? నువ్వు చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు ధైర్యం ఇవ్వాలి కూతురికి. అమ్మాయి అలా కంటతడి చిన్న వయసు, అమ్మాయి ఏడుస్తుంటే నాకే గుండెల్లో ఇట్లా కదిలించేస్తుంది. నువ్వు అసలు ఎందుకు ఇట్లా పాపం అంతా ఏడుస్తున్న అమ్మాయి ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఇప్పటికన్నా ధైర్యంగా నేను మా బతుకులు మారాలి, మేము మారాలి, మేము గౌరవప్రదంగా నా కూతురు. నువ్వు చూసేసావు కదా లక్ష్మమ్మ, పెళ్ళి చూసావు, ఆనందం చూసావు, భర్త సంతోషం చూసావు, అమ్మాయిని చూసావు, సుఖాన్ని చూసావు, సంతోషం కష్టం అన్నీ చూసావు. అమ్మాయి ఏం చూస్తుంది? నరకం తప్పితే అమ్మాయి జీవితంలో ఏముంది లక్ష్మి, చెప్పు. నువ్వు ఏమి లేదు మేడం, మళ్ళీ సొంత కూతురు అంత బాధపడుతుంటే ఎట్లా అమ్మ అసలు? అంటే నేను ఏం చేసి పరిస్థితుల్లో లేను కదా మేడం, అందుకని నా కూతురు తెచ్చి పెడుతుంటే నేను. నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా తనకి, ఎన్ని భరిస్తుందో తెలుసా తను? చెప్పు దేవి, నువ్వు చెప్పు, నీకేం కావాలో చెప్పు. అమ్మ గురించి వదిలే, అమ్మ జీవితం అయిపోయింది దేవి, నీ జీవితం నువ్వు చూసుకోవాలి. కొంతన్న స్వార్థం ఉండకపోతే ఈ సొసైటీలో బతకలేము, నీకు ఇప్పటికే అర్థం అయింటుంది అనుకుంటా. నేను అమ్మనేం తప్పుగా అనట్లేదు, అమ్మ పరిస్థితులు అమ్మకున్నాయి, నీ పరిస్థితి, నీ జీవితం నీకు ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అమ్మని చూసుకో, చూసుకోవద్దు అనట్లా, కానీ నీ జీవితం బాగుండాలి. నీకేం కావాలో చెప్పు. ఇంకా ఏమొద్దు, చదువుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఏదైనా పని ఉంటే చూడండి మేడం, చాలు. నేను చదువుకోలేదు మేడం, అసలు నాన్న ఉన్నప్పుడు 5th వరకు చదువుకున్నాను అంతే మేడం, ఇంకా తర్వాత ఏం చదువుకోలేదు. తర్వాత అసలు చదువుకోలేదు. ప్లీజ్ చదవడం రాయడం అన్న వచ్చా? చదవడం రాయడం వచ్చు మేడం. సరే ఒక జాబ్, మంచి జాబ్ నేను చూస్తాను నీకు తగ్గట్టుగా. అంటే నువ్వు అమ్మ బతికేంతగా నువ్వు చేస్తావా ఆ పనికి వెళ్ళకుండా? చేస్తాను అమ్మ. నువ్వు పంపిను మేడం. ఇంకా నువ్వు గట్టిగా చెప్తేనే మళ్ళీ నువ్వు మనకు సరిపోవట్లేదు డబ్బులు, మనం ఈ పనే చేయాలి, మన బతుకులు ఇంతే అని నువ్వు అలా ఏమంటారు, ధైర్యం లేకుండా అధైర్యంగా ఉంటే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పు. ఇంకా పంపిను మేడం, జాబ్ ఇప్పిస్తాను అంటున్నారు కదా, ఇంకా అమ్మాయి తెచ్చింది అంటే మేము సరిపెట్టుకుంటాం మేడం. మరి ఇంకా సరిపెట్టుకోవాలి, అదే జీవితం. నువ్వు అసలు పెళ్లి చేయాలనుకోవట్లేదు అమ్మాయికి? అంటే పెళ్లి చేస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతే మళ్ళీ నా పోషకర్మ ఎలాగా అనేసి పెళ్ళి ఆలోచన. అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావే, అమ్మాయి పెళ్లి చేస్తే వెళ్ళిపోతే నాకెలాగని, ఆ అమ్మాయి అంత నరకం అనుభవిస్తూ కూడా నా తల్లితో నేను బతకాలి, నా తల్లి ఉంటే చాలు అనుకుంటుంది. అంటే అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ నాకు ఎవరు లేరు కదా మేడం, అందుకనేసి నేను ఇంకా అమ్మాయి. నిజంగా నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నాను. అంటే తల్లులు ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే, మనకు లేకపోయినా పిల్లలు బతకాలి, పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటే అమ్మాయి నరక కూపంలో పెట్టేసి అంత అటువంటి ఒక వృత్తిలో నువ్వు పడేసి ఇప్పుడు పెళ్ళి చేస్తే వెళ్ళిపోతుంది అంటున్నావే, మరి ఏంటి పెళ్ళి చేయవా అమ్మాయికి? సరే నువ్వు ఉన్న నాళ్ళు అమ్మాయి ఉంటుంది, అమ్మాయి నిన్ను చూసుకుంటుంది, నువ్వు పోయిన తర్వాత అమ్మాయి గతి ఏంటి? ఆ అమ్మాయి కూతురుందా ఆ అమ్మాయిని చూసుకోవడానికి? లేరు మేడం. మరి ఆ అమ్మాయి బతికేంటి అని అడుగుతున్నా నేను. మేడం మా అమ్మకి ఇంకా ఏం అడగండి మేడం, మెంటలీ హెల్త్ మంచిగా లేదు మేడం, ఇంకేం అనకండి. సరే నేను ఒక మంచి జాబ్ చూస్తాను, నువ్వు నాకు ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. నేను చేయను మేడం అటువంటి పని, అక్కడికి వెళ్ళను మేడం, అసలు అలాంటి పనులే చేయను మేడం. నాకు తెలుసు నీకు ఇష్టం లేదు, నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు. అమ్మ ఒకవేళ అలా అంటే నువ్వు మళ్ళీ వెళ్ళే ఛాన్సులు ఉన్నాయా లేదా నాకు ఇప్పుడే చెప్పు.
లేదు మేడం, ఏమైనా ఒక మంచి పని దొరికితే ఇంకా అందులోనే నేను మొత్తం మా అమ్మని చూసుకుంటాను మేడం, ఇంకేం ఇందులోకి రాను మేడం. కొత్త జీవితం స్టార్ట్ చేయండి, కొత్త జాబ్ నేను చూస్తాను. జాబ్ చేస్తూ ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే నీ గురించి ఫస్ట్ కొట్టేసేయమ్మా, తర్వాత మాట్లాడు. ఎందుకు తెలుసా, అలానే ఉండాలి. నీ బాధలు నీ జీవితం నీకే తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అలా చూస్తున్నారని నువ్వు అలా అయిపోతున్నావు, అది కూడా తప్పే కదా. వాళ్ళు ఎంత చూసినా నువ్వు ధైర్యంగా నిజాయితీగా బతికితే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా లైఫ్. ఇవేం వద్దు ఇంకా, చక్కగా జాబ్ చేసుకో. నిన్ను అర్థం చేసుకునేవాడు, నీకు నచ్చినవాడు వస్తాడు జీవితంలో, రాకపోయినా నష్టం లేదు. గౌరవప్రదంగా బతికేది నేర్చుకో, సరేనా? నేను ఇప్పిస్తాను, నువ్వు చెప్పమ్మా ధైర్యంగా. చేయిస్తాను మేడం, జాబ్ చేపిస్తాను. షూరా? షూర్. అమ్మని కూడా నువ్వు బాగా చూసుకోవాలి. అమ్మకి నువ్వు అలా ఉండడం వల్ల అమ్మ నిజంగానే మెంటల్లీ ఇదైపోయింది. నాన్న చనిపోయినప్పుడు కాదు, నిన్న అందులో పంపించిన తర్వాత తను అలా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అమ్మ కూడా, అమ్మ మైండ్ కూడా సరిగ్గా లేదు, నాకు అర్థమవుతుంది. నువ్వే చూసుకోవాలి అమ్మని ధైర్యంగా, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, లక్ష్మీ గారి బాధ అండ్ అలాగే దేవి చిన్న వయసు ఆ అమ్మాయిది ఇంతటి నరకాన్ని అనుభవిస్తుంది. ఆ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? సమాజం అంటే మీరు, నేను, మనమందరం. సో ఈ వీడియో కేవలం వాళ్ళ బాధల్ని చెప్పడానికి మాత్రమే కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది మన సమాజంలో నలిగిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి అవహేళన అవమానించకుండా ఒక్కసారి వాళ్ళ తరపు నుంచి ఆలోచించి మీరు నిశ్శబ్దంగా ఉన్నా సరిపోతుంది. అంతేగాని కామెంట్ చేయడము ఇలా చేయడం చాలా తప్పు. ముఖ్యంగా మగవాళ్ళు, మీ అందరికీ చెప్తున్నాను, చాలా కష్టపడుతున్నారు అమ్మాయిలు. మీ ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు ఎవరు భార్యలు వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళందరినీ ఇదే దృష్టితో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మార్పు మన నుంచి స్టార్ట్ అవ్వాలి, మనం మారాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ.